ప్రైవేటు పాఠశాలల సమస్యలు మేనిఫెస్టోలో చేర్చుతాం. రాష్ట్రంలోనున్న ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారం కోసం చేయనున్న చర్యలను మేనిఫెస్టోలో చేర్చుతామని మాజీ మంత్రి, మేనిఫెస్టో కో కన్వీనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం ట్రస్మా ఆధ్వర్యంలో పాఠశాలలను బంద్ చేసి గడియారం సెంటర్లో నిరసన సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ వస్తే సమస్యలన్నీ పోతాయని, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉద్యమంలో కీలకంగా పాల్గొంటే తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ఆశలపై నీళ్లు చల్లిందని, ప్రైవేటు పాఠశాలలపై కఠిన నిబంధనలు పెట్టి పాఠశాలలు మూతపడే పరిస్థితి తీసుకువచ్చిందన్నారు. మున్సిపల్ ట్యాక్స్, కరెంటు బిల్లులు భారంగా మారాయని, తమ ప్రభుత్వం వస్తే వీటిని తగ్గించడానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ లాగా మోసం చేసే పార్టీ కాదు. మేనిఫెస్టోలో పెట్టాలని నిన్ననే నిర్ణయించాం. ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్ విషయంలో తప్పకుండా వారి కోరిక మేరకు తప్పకుండా ఐఆర్ విషయంలో వారితో చర్చించి మొదటి మాసంలోనే ఐఆర్ కానివ్వండి, ఆ పీఆర్సి కూడా రిపోర్ట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ వీళ్ళ ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన వాళ్ళ మున్సిపాలిటీ ట్యాక్స్ కానివ్వండి, వారికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటూ ఒక్కటే, ఈరోజు కేసీఆర్ గారు ఏ ముఖం పెట్టుకొని నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్నా అర్థమవుతలేదు. నల్గొండ జిల్లా మాజీ మంత్రి సిగ్గు లేకుండా 3 లక్షలు తీసుకొస్తామంటున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 3 లక్షలు కాదు కదా, 30-40 వేల కంటే కోరారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మంత్రి కానివ్వండి, ఇక్కడ ఉన్న నాయకులకు కనీసం మాట్లాడే భాష కూడా తెలియదు. వాళ్ళ కార్యకర్తలే అంటున్నాను, ఎవడు పోయినా తిడుతున్నారు సార్ అని. ఎందుకంటే ఓడిపోతున్నాం తెలిసిపోయి 12 మంది తిట్టడం మొదలుపెట్టారు. ఎన్నికలు లేనప్పుడు తిడతారు, ఎన్నికలు ఉన్నప్పుడు తిడతారు. మన మంత్రికి అయితే నమస్కారం పెడితే మళ్ళా నమస్కారం పెట్టింది తెలియదు. ఆయన ముఖం చూసి 3 లక్షల మంది వస్తారు ఇక్కడ. అయినా కేసీఆర్ నల్గొండ జిల్లాకు చేసింది తెలియదు. చివరి దశలో ఉన్న బ్రాహ్మణ వేలల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. శ్రీశైలం సొరంగ మార్గం గుర్తు చేసుకొని కూర్చుంటున్నాడు. నేడు ట్రస్మా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో బంద్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా ప్రైవేట్ పాఠశాలల్లో ఈ ప్రభుత్వం కఠిన నియమ నిబంధనలు విధించడం మూలాన మా ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా ఆర్థిక భారం విపరీతంగా పడింది. మేము కట్టుకున్న బిల్డింగ్స్కు మున్సిపల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ వేశారు. కరెంటు బిల్లు కేటగిరీ 2 ఉంది, అది 7B మారవాలని చెప్పారు. తర్వాత ఫైర్ సర్టిఫికెట్ అంటున్నారు. ఒకవేళ ఫైర్ సర్టిఫికెట్ రావాలి అంటే మా వల్ల కాదు బిల్డింగ్లు కట్టడం. ఎవరైతే మా డిమాండ్లను ఏ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెడుతుందో ఆ పార్టీలకు మేము మద్దతు ఇస్తామని ఈ ధర్నా సందర్భంగా తెలియజేశారు. ట్రస్మా కోఆర్డినేటర్ కొలనుపాక రవి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నరసింహారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, వంగాల స్వామిగౌడ్, కౌన్సిలర్ ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, గోలి మధుసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు శ్యామ్ సుందర్ రెడ్డి, సిహెచ్ యాదయ్య, సురేష్ కుమార్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.